తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఒక బౌల్లో 3 కప్స్ రైస్ తీసుకోండి. 3 కప్స్ రైస్కి 1.5 కప్ మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత వీటిని మళ్ళీ వాటర్తో 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పు 3/4 వరకు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అటుకులు కూడా వేసుకోండి. అటుకులు వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గిన్నెలోకి తీసుకోండి. దాన్ని మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి రెడీ అయిపోయినట్లే. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టెస్ట్ బడ్స్.